ఈరోజు నిజంగా మంచి శుభదినం. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని ఈ రోజు నుంచి మనం అందరం కూడా గ్రామ స్థాయి నుంచి చూసాము. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా ఆ వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరిగే ఒక గొప్ప రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి మనది 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ఈ రోజు నుంచి రూపుమారుతా ఉంది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన ఈ 13 జిల్లాల ప్రజలకు, అక్కడి ప్రజాప్రతినిధులకు, కొత్త కార్యాలయాల ద్వారా సేవలు అందించేందుకు ఇక్కడికి చేరుకుని పనులు ప్రారంభిస్తా ఉన్న అధికారులకు, ఉద్యోగులందరికీ కూడా, కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా మిగిలిన అందరు ఉద్యోగులందరికీ కూడా, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు. ఇవి మనం కొత్తగా యాడ్ చేసిన వీటివి. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని ఈ రెండింటితో పాటు స్వాతంత్ర సమరాన్ని నా గిరిజన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల సెంటిమెంట్లను సేవాభావంలో ఆకాశమంతా ఎదిగిన మహావాగేయకారులను ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పేర్లు, ఈ జిల్లాల నిర్ణయము, ఈ రెండు కూడా జరగడం జరిగింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం, రాజమహేంద్రవర్మ, ఇవి గత జిల్లాలకు ముఖ్య పట్టణాలుగా కూడా మారాయి. ఇలా గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాలని అలాగే కాపాడుకుంటూ కనీసం ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున టోటల్గా ఈరోజు 26 జిల్లాలకు ఈరోజు నుంచి కొలువు తీరుతా ఉన్నాయి. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడింది. 1979 జూన్లో విజయనగరం జిల్లా. ఈ రెండే గత 70 ఏళ్ల చరిత్రలో మన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాలు. ఫలితంగా పరిపాలన సంస్కరణల విషయంలో, పరిపాలన వికేంద్రీకరణ విషయంలో బాగా వెనకబడిపోయిన రాష్ట్రంగానే మనం మిగిలిపోయాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొన్ని మౌలిక అంశాలను, కొన్ని బేసిక్ అంశాలను మీ ముందు ఉంచుతా ఉన్నాను. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒక నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా ఉన్న మన భారతదేశంలో మొత్తం జిల్లాలు 727 జిల్లాలైతే అత్యధిక జిల్లాలు ఉన్నది ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాలైతే అతి తక్కువ జిల్లాలున్న రాష్ట్రం గోవా. ఇక్కడ కూడా 2 జిల్లాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఈ 727 జిల్లాల్లో దేశంలో 7వ అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం నిన్నటి వరకు కేవలం 13 జిల్లాలతోనే మనం ఎన్ని రోజులు కూడా ఉండడం జరిగింది. అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా చూస్తే కేవలం 138
కోటి 38 లక్షల జనాభాతో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏకంగా 25 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ మరో విషయం కూడా గమనించినట్లయితే 2011 లో చివరి జనాభా లెక్కల ప్రకారం ఒక్కో రాష్ట్రంలో జిల్లాకు సగటున ఎంత జనాభా ఉన్నారు అన్నది ఒకసారి గమనించినట్లయితే మనకు నిన్నటి వరకు సగటున అంటే 13 జిల్లాలు 4 కోట్ల 90 లక్షల జనాభా లెక్కల ప్రకారం కూడా వేసుకున్నా కూడా మనకు నిన్నటి వరకు సగటున జిల్లా జనాభా 38 లక్షల 15 వేల మంది మన సగటున నిన్నటి వరకు మన జిల్లా జనాభా దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి ఎక్కడా కూడా లేదు దేశంలో ఒక్క మన రాష్ట్రంలో తప్ప ఇలా ఈ 4 కోట్ల 96 లక్షల మంది ప్రజలు డివైడెడ్ బై 13 జిల్లాలు అంటే ఒక్కో జిల్లాలో సగటున 38 లక్షల 15 వేల మందికి ఒక్కో జిల్లా గతంలో ఉండేది ఇది దేశంలోనే అత్యధిక సగటు ఇదే ఒకసారి మిగిలిన రాష్ట్రాలతో ఈ సగటును ఒకసారి కంపేర్ చేసినట్లయితే మహారాష్ట్రలో సగటున ఒక్కో జిల్లాలో 31 లక్ష మంది ఉంటే మన పక్కన ఉన్న తెలంగాణలో అది 10 లక్షల 60 వేల మందికి సగటున ఎందుకంటే 33 జిల్లాలు చేయడం జరిగింది 10 కాస్త ఉత్తరాఖండ్లో కేవలం 6 లక్షల మందికి మిజోరాంలో కేవలం లక్ష మందికి అరుణాచల్ ప్రదేశ్లో కేవలం 53 వేల మందికి కూడా ఒక జిల్లా ఏర్పాటు కావడం జరిగింది మన పొరుగున ఉన్న కర్ణాటకలో 20 లక్షల మందికి ఉత్తరప్రదేశ్లో 26.64 లక్షల మందికి ఓ జిల్లాగా ఈరోజు ఏర్పాటు జరిగింది ఈరోజు నుంచి జిల్లాల్ని మనం 13 నుంచి 26 కు చేయడంతో ఇంతకు ముందున్న 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లాగా ఉన్న పరిస్థితులు మారి ఇప్పుడు 19 లక్షల 7 వేల మందికి సగటున ఒక జిల్లా కింద ఈరోజు రూపురేఖలు మారడం జరుగుతూ ఉంది ఒక గిరిజన జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాలకు 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక జిల్లాగా చేయడం జరిగింది 18 నుంచి 23 లక్షల మధ్య జనాభా ఉండేలా ఈ మొత్తం రీస్ట్రక్చర్ కూడా చేయడం జరిగింది జిల్లాల ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో మరింత అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తే మన దేశంలో జనాభా స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 100 కోట్ల జనాభా పెరిగింది అంటే నాడు జనాభా దాదాపుగా 35 కోట్ల అయితే ఈ రోజు జనాభా 138 కోట్లగా ఈ రోజు గమనించినట్లయితే ఈ రోజు జనాభా లెక్కలు చెప్తా ఉన్నాయి ఆ రోజు కలెక్టర్లకు ఉన్నది ఆజమాయిషి అధికారము అయితే ఈ రోజు కలెక్టర్లకు అధికారంతో పాటు మన ప్రజల పట్ల ఈ రోజు కలెక్టర్లకు బాధ్యత ఎక్కువగా ఉన్న రోజులు ఈ రోజు మారుతున్న ప్రపంచంతో పాటు ప్రజలందరికీ కూడా అందించే సేవల్లో కూడా ప్రభుత్వ పాత్రను కూడా ప్రజల అవసరాలను ఆకాంక్షల మేరకు మనం కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరము పరిస్థితులు రెండు కూడా ఉన్నాయి బ్రిటిషర్ల హయాంలో ఒకసారి గమనించినట్లయితే జిల్లా కలెక్టర్లు అంటే దాని అర్థం జిల్లా రెవెన్యూ కలెక్ట్ చేసే వారి కింద మాత్రమే ఉండే రోజులు అవి ఇప్పుడు రెవెన్యూ వసూలు అనేది వారి విధుల్లో ఒకటి మాత్రమే వారు మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని సక్రమంగా అమలు చేయడానికి ఈ రోజు వాళ్ళంతా ప్రతినిధులుగా కూడా జిల్లాల్లో వ్యవహరించే రోజులు ఈ రోజులు మనం గమనిస్తా ఉన్నాం.